3, 2, 1. సో ఇది 2023 ఈరోజు పేపర్ అండి. సో టీసీకి అండ్ సిఎంఏ వాళ్ళకి వచ్చిన పేపర్. సో దీంతో 10th ప్రాబ్లం, ఏ స్క్వేర్ ప్రిజమ్ ఆఫ్ సైడ్ 25mm అండ్ యాక్సిస్ 70mm ఈజ్ రెస్టింగ్ విత్ ఇట్స్ బేస్ ఆన్ గ్రౌండ్. ఏ కట్టింగ్ ప్లేన్ ఇన్క్లైన్డ్ ఎట్ 30 degrees టు ది హెచ్పి అండ్ పాసింగ్ త్రూ ది మిడ్ హైట్ ఆఫ్ ది యాక్సిస్. ఓకేనా? అంటే టోటల్ హైట్ నుంచి హాఫ్లో కట్ చేయమనేసి కట్ ది సాలిడ్ అండ్ డెవలప్ ది లేటర్ సర్ఫేస్ ఆఫ్ ది బాటమ్ పొజిషన్ ఆఫ్ ది ప్రిజమ్. ఓకేనా? సో ఫస్ట్ స్క్వేర్ అనేది ఇచ్చాడు. సో దానికి ముందు ఏం చేస్తే ఇవి సెట్ చేసుకోండి. సెట్ చేసినాక ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోండి. స్క్వేర్ ప్రిజమ్ వచ్చి మనకు 25 ఇచ్చేసాడు కాబట్టి 25 సో 25తో మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి నేమ్స్ ఇవ్వాలి కదా. నేమ్స్ వన్ టూ త్రీ అండ్ ఫోర్. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ కూడా ఇచ్చేస్తాం. సో డిస్టెన్స్ మనకు 25 ఇచ్చాడు. సో దాన్ని స్క్వేర్ సింబల్ వేసి 25 అని రాస్తే సరిపోతుంది. పక్కన పక్కనే రాయండి మీరు. సో నెక్స్ట్ దీనికి యాక్సిస్ కావాలా, తీసుకుంటాం యాక్సిస్ ఒకవేళ నీడ్ ఉంటే. నెక్స్ట్ రెఫరెన్స్ లైన్, సో వాడు క్లియర్గా హైట్ అయితే మనకు 17 ఇచ్చాడు. సో 70 కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, 7 ఇది కూడా మనకు 7, ఇది కూడా మనకు 7. సో 7 అయితే ఇచ్చాడు. ఓకేనా? సో హైట్ కూడా మనం మెసర్ చేస్తాం. వాల్యూస్ చాలామంది మర్చిపోతారు, సో అప్పటికప్పుడు వాల్యూ ఇచ్చేయండి బెస్ట్, లేదంటే ఎండ్లో కూడా ఇవ్వచ్చు. హైట్ 70. సో దీంతో హాఫ్లో కట్ చేయమన్నాడు. హాఫ్ అంటే మనకు 35లో వస్తుంది. ఓకేనా? సో మీరు క్లియర్గా 1:3 రేసలు గీయండి. హైట్ 35. నెక్స్ట్ యాంగిల్ ఇచ్చాడు. వాడు యాక్సిస్ బేస్ చేసుకొని కట్ చేయమన్నాడు అబ్బా, కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ ది యాక్సిస్. సో లైన్ మిడ్ పాయింట్ ఆఫ్ ది యాక్సిస్ కట్ ది సాలిడ్. సో 30 degrees అన్నాడు. సో 30 degrees అంటే దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోండి. 30 degrees. ఓకే, 30 degrees వీడికి వస్తుంది. క్లియరా? సో మిడ్ పాయింట్ 30 degrees ఇలా కట్ అవుతుంది.
ఇది 30 డిగ్రీ, ఇది ఎక్స్ అనుకుంటాము. సో ఇప్పుడు ఇదైతే కంప్లీట్ అయింది కదా, సో దీన్ని నేరుగా ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకోండి. ఈ హైట్ 70 హైట్ ఇచ్చాడు కదా, 70 హైట్కి ఒక రెఫరెన్స్ లైన్, ఇక్కడ మన ఇష్టం డిస్టెన్స్, ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి దీని నేరుగా. ఈ హైట్ కూడా మనకు 70 అయితే ఉంటుంది. మనకి ఈ డిస్టెన్స్ కావాలి కదా, ఇక్కడ స్క్వేర్ అయితే ఇచ్చాడు. సో 25 ఇంటూ 1, 2, 3, 4, 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 425, అంతే ఎంత వస్తుంది, 100 అయితే వస్తుంది అన్నమాట. ఇన్కేస్ పెంటగన్ ఇస్తే 5 ఇంటూ 25 వేసుకుంటాం అలా అన్నమాట. సో 100, సో 100కి ఒక బాక్స్ అయితే ఇక్కడ లైన్ ఎండ్ అయింది. ఇది అవసరం లేదు ఇటు సైడ్, ఓకేనా, అదిగంటే కూడా మనం రఫ్ చేసేయచ్చు, కంపల్సరీ రఫ్ చేయండి, ఎందుకంటే షేప్ అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి. క్లియరా? సో ఇప్పుడు ఫస్ట్ హైట్ అనేది మెసేజ్ చేస్తాం, ఎందుకంటే చాలామంది ఇక్కడ హైట్ మెసేజ్ చేయరు, మర్చిపోతారు. సో వెంటనే వర్క్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ఏరో హెడ్ 1:3 రేసియోలో ఏరో హెడ్ ఇచ్చి సో 4 ఇంటూ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 100, ఓకేనా. సో ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 ఈక్వల్ పాస్ చేయాలి, అంటే 25 25 25. సో ఇక్కడ 25, ఇక్కడ 25, ఇక్కడ 25, అగైన్ 25, ఓకేనా. ఇప్పుడు ఈ లైన్ అని స్ట్రైట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. నెక్స్ట్ నేమ్స్ ఇచ్చుకుంటాం, 1 2 3లో ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 1 2 3 4 అగైన్ 1, ఇక్కడ 1-2-3-4-5. ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఇక్కడ నేమ్స్ ఇచ్చాము కదా, సో హారిజాంటల్ లైన్ ఫామ్ చేయండి. నెక్స్ట్ వచ్చి సెంటర్ యాక్సిస్ అవసరం లేదు, 2-3 లైన్ని మనం ఎక్స్పాండ్ చేయండి. ఇప్పుడు కట్టింగ్ సెక్షన్ అయితే డ్రా చేయాలి, ఇదే మనకు డెవలప్మెంట్ ఆఫ్ లేటర్ సర్ఫేస్. సో చూడండి, ఫస్ట్ వచ్చి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, సో ఇది P1. నెక్స్ట్ వచ్చి 2 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, సో ఇది వచ్చి P2. ఇలా ఇంటూ కొట్టద్దండి, మీరు జస్ట్ డాట్ ఇన్సర్ట్ చేసుకోండి. నెక్స్ట్ P3 ఇక్కడే వస్తుంది, సో ఇక్కడ నేను డాట్ పెట్టాను చూడు, ఈ విధంగా చేసుకోండి. నెక్స్ట్ అగైన్ P1 ఇక్కడికి వస్తుందండి, ఇది P4, ఓకేనా, P1 P4 రెండు ఇక్కడే వస్తుంది. నెక్స్ట్ వచ్చి అగైన్ P1, ఓకేనా, సో ఇలా వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నా చూడండి, ఫస్ట్ 1 1 మీటింగ్ పాయింట్ P1, 2 2 మీటింగ్ పాయింట్ P2, 3 3 మీటింగ్ పాయింట్ వచ్చి 3. నెక్స్ట్ వచ్చి ఇక్కడ 4 తీసుకోవాలి, 4 4 మీటింగ్ పాయింట్ 4 P4. నెక్స్ట్ 1 1 మీటింగ్ పాయింట్ P1, అలా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చి మీరు డార్క్ పెన్సిల్ తీసుకొని, నేను స్కెచ్ యూజ్ చేస్తున్నా కదా, ఆ ప్లేస్ని మీరు డార్క్ పెన్సిల్ యూజ్ చేసి సో కర్వ్ అయితే ఫామ్ చేయాలి. సో ఆన్సర్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇది స్క్వేర్ కాబట్టి మనం స్కేల్ యూజ్ చేస్తాం. ఓకేనా, సో డార్క్ వచ్చి ఇవి, నెక్స్ట్ వచ్చి ఈ పొజిషన్, నేను ఆల్రెడీ డార్క్ చేశాను, సో మీకు ఒకసారి చెప్తున్నా, ఇవన్నీ పెన్సిల్తో యూజ్ చేయండి, ఎక్కడ కానీ స్కెచ్ పెన్లు యూజ్ చేయకూడదు. సో వాటికి సమ్ అయితే కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.